ఎక్కడైతే వనరులు ఉన్నాయో భూములు ఉన్నాయో అవకాశం ఉందో వాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అడ్డగోలుగా ఆ గనులను దోచుకున్నారు ఆ భూములను దోచుకున్నారు అన్ని రకాలుగా ఆ వనరులన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 3.5 సంవత్సరాల్లో మింగేయటం తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదనే మాట వాస్తవం. ఇవాళ ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక రకాలుగా కొంతమంది వ్యక్తుల మీద ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కేసుల్లోనూ ఏటూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోనూ ఏటూనే ప్రభుత్వంలో 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి నిన్న మొన్నటి దాకా విశాఖపట్నంలో అడ్డగోలుగా ఏ విధంగా దోచుకున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఏదైతే విజయసాయి రెడ్డి బినామీల పేరుతో ఎంత బరితెగింపంటే సొంత కూతురు అల్లుడు కూతురు నేహారెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి వీళ్ళందరి పేర్లతో కూడా పబ్లిక్ గా భూములు కొట్టేసి ఎప్పటి నుంచో విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్తులుగా ఉన్నటువంటి భూముల్ని వీళ్ళు నిస్సిగ్గుగా కొట్టేసి మేము కంటికి రెప్పలాగా కాపాడినటువంటి భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వయంలో ఈగ కూడా వాళ్ళనికుండా వాటల్ని కాపాడితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వయంలో వీళ్ళు వచ్చిన 3.5 సంవత్సరాల్లోనే 40,000 కోట్ల రూపాయల భూముల్ని విశాఖపట్నంలో లూటీ చేశారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా భూముల సర్వే నెంబర్లతో సహా భూముల అడ్రస్తో సహా ఎవరి పేరు మీద వీళ్ళు కొట్టేశారు అనేది మేము చెప్పాం.